సైనిక బలగాలలో 4 సంవత్సరాల తాత్కాలిక నియామకం పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు టిపిసిసి సూచనల ఆధారంగా భీమలవాడ మండలంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం సాయుధ బలగాల పూర్వ సాంప్రదాయాలను నైతికతలను తారుమారు చేస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహానికి నిరసనలకు దారితీసింది అని పేర్కొన్నారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత పథకం వల్ల సాయుధ దళాల్లో చేరాలని కలలు కట్టిన యువకులకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించిందని వెంటనే దీన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రోజున సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆకుమూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు, తద్ది లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లతో పాటు చొప్పదండి ప్రకాష్, బుర్ర రాములు, ఎండి గౌస్ తదితరులు హాజరయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సత్యాగ్రహ దీక్షలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల కేంద్రంలో నియోజకవర్గ స్థాయిగా ఈ యొక్క సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి చర్య. ఏదైతే అగ్నిపథ్ పథకం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా ఏదైతే భారతదేశానికి సేవ చేయడానికి భారత మాతకు సేవ చేయడానికి అత్యుత్సాహంగా ఉన్నటువంటి యువకులను వీర జవాన్లకు నిరుత్సాహపరిచే విధంగా ఇదివరకు ఉన్నటువంటి ఏవైతే జవానుల యొక్క వారి యొక్క ఆ తీసుకునేటువంటి చర్యను పూర్తిగా కుదిస్తూ అంటే 16 సంవత్సరాలు చేయవలసినటువంటి ట్రైనింగ్ లో ఒక ప్రైవేటీకరణ విధంగా అంటే అవుట్ సోర్సింగ్ లేకుంటే కాంట్రాక్ట్ పరంగా ఇచ్చినట్టు జవాన్లను శిక్షణకు 16 సంవత్సరాలు ఇచ్చేటువంటి చర్యను ఇలా 4 సంవత్సరాలు కుదించి వారికి కాంట్రాక్ట్ పద్ధతిన అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఈ జవాన్లను తీసుకునేటువంటి చర్య ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా వీర జవాన్ల యొక్క నైతిక విలువలను నిలవగదీస్తూ కనీసం ఈ యొక్క పథకాన్ని ఏదైతే ఈ పూర్తిగా భారత సంరక్షణ ఆర్మీకి సంబంధించినటువంటిది ఈ యొక్క వీర జవాన్లకు సంబంధించినటువంటిది ఏదైతే దేశాన్ని రక్షించేటువంటి సైనికులకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసేది కనీసం ఎవ్వరితోనూ కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో అనాలోచితమైనటువంటి నిర్ణయంతో ఈ యొక్క కొందరు లక్షల మంది వీర జవాన్లకు చేరాలనుకునేటువంటి వ్యక్తులకు ఈ పూర్తిగా నిర్వేదనం చేసేటువంటి చర్యలో భాగమే ఈ యొక్క అగ్నిపథ్ పథకం. దీనికి యువకులందరూ కూడా మొన్న పూర్తిగా దేశవ్యాప్తంగా నిరసన జాలలు వెల్లడిస్తూ అంతటా కూడా వారి యొక్క నిరసనను ఈ యొక్క అగ్ని ఏదైతే రైళ్లు తలగొట్టడమో లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలతో వాళ్ళు నిరసన తెలియజేశారు. ఆ నిరసన తెలియజేసినటువంటి వీర జవాన్లు ఎవరైతే ట్రైనింగ్ తీసుకునేటువంటి చర్యలను వాళ్ళందరి మీద అత్యాపర 307 పెట్టి దేశ ద్రోహం కింద వారి మీద కేసులు పెట్టి ఎవ్వరిని కూడా వాళ్ళందరినీ కూడా ఇలా మొత్తం కంప్లీట్ వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి జైల్లో తోయడం జరిగింది. ఇదే ఏదైతే ప్రభుత్వం కాల్పుల్లో చనిపోయినటువంటి రాకేష్ కు మాత్రం మేము వీళ్లకు పైసలు ఇచ్చి వీళ్ళని కట్టేస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే వీరి యొక్క అనాలోచితమైన చర్యతో ఎందరో లక్షల జీవిత లక్షల మంది యువకుల యొక్క ఉద్యోగాలకు ఇలా తిలోదకలు ఇచ్చి చేసేటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది. మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ యొక్క అగ్ని పథకం వల్ల మొత్తం ఆర్మీ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది, ఈ పథకాన్ని తీసుకురావద్దు అని చెప్పి ముందే హెచ్చరించింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా చెప్తూనే ఉన్నది. అయినా కూడా ఒంటంది పోకడంతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినందుకు ఈ రోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 10 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ ఏదైతే సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. మాది ఒకటే డిమాండ్, వీర జవాన్లకు ఏమైతున్నాయో పాత ఏవైతే ఉన్నాయో విధానాలు మాత్రమే మీరు దాన్ని కంటిన్యూ చేయాలి కానీ కొత్త అగ్నిపథ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.